వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ 31 నుంచి రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయి. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి శని గ్రహాలు తిరోగమనంలో సంచరిస్తూ ఉంటాయి. బృహస్పతి శని తిరోగమన కారణంగా అత్యంత ప్రత్యేకమైన దీపయోగం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ యొక్క యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. దీపావళి పండుగ నాడు బృహస్పతి శని ఇద్దరు తిరోగమనంలో ఉంటారు. దీపావళి పండుగ నాడు యొక్క దీప యొక్క ముఖ్యంగా రాశి వారి జీవితంలో సంపద శ్రేయస్సును ఇవ్వబోతుంది. 2.5 సంవత్సరాలు ఒకసారి శనిగ్రహము సంవత్సరానికి ఒకసారి బృహస్పతి రాశిని మార్చి సంచారం చేస్తారు. ప్రస్తుతం శని తన సొంత రాశిని కుంభరాశి తిరోగమనం చేస్తారు. బృహస్పతి వృషభరాశి తిరోగమన సంచారంలో ఉంటాడు. ముఖ్య గ్రహాల తిరోగమన సంచారం దీపయోగం ఏర్పడి దీపావళి నుంచి రాశుల వారికి అదృష్టం ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. వృషభ రాశి వారికి బృహస్పతి శని గ్రహాల తిరోగమనం కారణంగా దీపావళి నుంచి వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి వచ్చే సమస్యలు తొలగిపోతాయి. వివిధ మార్గాల నుంచి ఆదాయం సమకూరుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వృషభ రాశి జాతకుల యొక్క సమయంలో సంతోషంగా ఉంటారు. ధనుసు రాశి వారు గురువు శని గ్రహాల తిరోగమన సంచారం ధనుసు రాశి వారి జాతకులకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో మీరు అన్ని సందర్భాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో మెరుగుదల ఉంటుంది. పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉండబోతోంది. కుంభరాశి వారు శని బృహస్పతి గ్రహాల తిరోగమన సంచారం కారణంగా దీపయోగంతో కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖర్చులు తగ్గుతాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంపద పెరుగుతుంది. కుటుంబంలో సంతోషంతో గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ కుంభరాశి వారికి అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు. వీడియో నస్తులు ఇచ్చే నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.